మైనారిటీలకు ఎలాంటి ఉపయోగం చేయాలి, ఆ కుటుంబాలను ఎలా ఆదుకోవాలని రాజశేఖర రెడ్డి గారు కలలు కన్నారు. రాజశేఖర రెడ్డి గారు వారసులుగా మనం అందరం కూడా రాబోయే రోజుల్లో ఆయన ఆశయాల కోసం పనిచేయాల్సిన అవసరం ఉందని కూడా గుర్తు చేస్తా ఉన్నాను. ఈ రోజు ఎస్సీలు గాని ఎస్టీలు గాని ముఖ్యంగా పేద రైతులు గాని రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ఆయన యొక్క స్వర్ణయుగంలో ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా పేదలకు అంది ఎలా సుఖశాంతులతో ఉన్నారు. ఈ రోజు 2014 నుంచి ఇప్పుడు దాకా చూస్తా ఉన్నాం, ఎక్కడా కూడా ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా పేదలకు అందే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారు అక్రమ వాగ్దానాలతో అన్యాయం చేస్తూ ఈ రోజు రాష్ట్రంలో ఉండే రైతాంగాన్ని కూడా మోసం చేస్తా ఉన్నారు. ఇప్పుడు దాకా చూస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉండే రైతాంగం అంతా కూడా వర్షం కోసం ఎదురు చూస్తా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారిని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమాలు చేయాలని నిన్నటి నుంచి కూడా గుర్తు చేసుకున్న మరుక్షణమే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు పడతా ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారి సన్నాయుగం రావాలన్న జగనన్న నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉండే పేదవర్గాలు పొడుగు బలహీన మైనారిటీలందరూ కూడా వాళ్ళ కుటుంబాలు సుఖశాంతులతో ఉండాల్సిన అవసరం ఉంది. ఆ కుటుంబాల కోసం మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునేదాకా కూడా కలిసికట్టుగా రాజశేఖర్